కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీలో వర్గపోరు ప్రస్తుతానికి సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. మంత్రి వేణుగోపాల్ కృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయుల మధ్య ఇటీవల మాటల యుద్ధం సాగుతోంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయ్యారు. హైకమాండ్ మందలింపుతో ఎంపీ బోస్ ఆయన తనయుడు సూర్యప్రకాష్ వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తల ఇబ్బందులు, మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశాను అని చెప్పినట్లుగా వెల్లడించారు సుభాష్ చంద్రబోస్. సీఎంకు అన్ని విషయాలు వివరించామన్నాయన, ఇతర పార్టీల వైపు వెళ్లే ఆలోచన లేదన్నారు. సర్వే చేయించి మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఎంతచేత మాట్లాడవలసిన అవసరం ఇచ్చిందంటే, టు ఇంప్రూవ్ ది కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అమాంగ్ ది పార్టీ క్యాడర్, అంటే పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి నిరాశత నిస్పృహతో ఉన్నారు, వారు నిరాదరణకు గురై ఉన్నారు. మరి వారి మీద అనేక రకమైనటువంటి మరి క్రిమినల్ కేసులు బనాయించడంతో పాటు ఫిజికల్గా వారిని అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారిలో కొంచెం కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెంచాలనే కారణంగానే